శ్రీ రామాయణము బాలకాండ బ్రహ్మదేవుని సాక్షాత్కారము వాల్మీకి మహామునికి వివరిస్తాడు బ్రహ్మదేవుడు రామాయణముని వ్రాయమని కోరుతాడు బ్రహ్మదేవుడు రామాయణ రచనకు వాల్మీకి మహర్షికి దివ్య దృష్టి ఇస్తాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ప్రశేషమై నాయనా వాల్మీకి అంతా కుశలమే కదా మహర్షి మిమ్మల్ని ఒక ముఖ్య కారణమున్నది వాల్మీకి మహర్షి అంటాడు కుశలమే తండ్రి బ్రహ్మదేవ నమస్సుమాంజలు మీ ఆజ్ఞను శిరసావహిస్తాను దేవ మీరు వచ్చిన ముఖ్య కారణము తెలియజేయము తండ్రి బ్రహ్మదేవుడు అంటాడప్పుడు వాల్మీకి మునివర్య నీకు దివ్య దృష్టి నొసంగుచున్నాను రామచరితమును రామాయణ మహాకావ్యమును మీ స్వహస్తాల మీదుగా శ్రద్ధతో వ్రాయగలవు మీకు శుభము కలుగుగాక మీకు మా దీవెనలు ఆశీస్సులు వాల్మీకి మహర్షి అంటాడప్పుడు మీ మాటే వేదవాక్కు బ్రహ్మదేవ అటలనే రామాయణమును వ్రాసేదను బ్రహ్మదేవుడు అప్పుడు శుభమస్తు అని చెప్పి అదృశ్యమైపోతాడు ఇంకొక సీన్లో శ్రీరాముని జన్మ వృత్తాంత తీరు రావణాసుర సంహారమునకు శ్రీ విష్ణువే మానవ రూపంలో జనయించుట దశరథ మహారాజు కౌశల్యాదేవిలకు పుత్రుడిగా జన్మించుట శ్రీరామునకు అస్త్ర శస్త్ర విద్యలు నేర్పించిన గురువులు వశిష్ఠులు విశ్వామిత్రులు భరద్వాజముని అత్రి ముని మహాముని మరియు అనేక మహర్షులు మునులు దేవతలు మునివరులు అప్పుడు అంటారు స్వామి శరణం రక్షించండి దేవదేవ మమ్మల్ని కాపాడండి రాక్షస రాజు రావణాసురుడు చేస్తున్న హింసలు ఆగడాలు మానభంగాలు భరించలేకపోతున్నాము అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులుకి విన్నవించుకుంటారు వేడుకుంటారు మహావిష్ణువు లక్ష్మీదేవి అంటారు అప్పుడు మీకు వచ్చిన ఆపద ఏమి అప్పుడు దేవతలు మునివర్యులు అంటారు రావణాసురుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుని వరం పొందినాడు తనమకు మరణము రాకూడదని అదియును దేవతల వలన దానవుల వలన యక్షుల వలన రాక్షసుల వలన కిన్నెరల వలన పురుషుల వలన మరణము సంభవించరాదని వరం పొందినాడు ప్రభు అందువలన రావణాసురుడు విర్రవీగుతున్నాడు దేవ మమ్మల్ని అతి క్రూరముగా హింసించుచున్నాడు మహాదేవ మమ్మల్ని కాపాడండి మహాదేవ అప్పుడు మహావిష్ణువు శ్రీలక్ష్మి లక్ష్మీదేవి అంటుంది అంటారు మీ మనసులోని మాటలు మీ ఆతృత క్షోభ బాధలు మేము గ్రహించితిమి నా దివ్య దృష్టితో అన్ని విషయములు తెలుసుకొంటిమి మీ బాధలు తీర్చదను మీ కష్టాలను కడతేర్చెదను నిశ్చయమగా ఉండండి మీరు వెళ్ళి నిశ్చ నిశ్చింతగా ఉండండి దేవతలు మునివర్యులు అప్పుడు ధన్యోస్మి దేవ మీ మాటే వేదవాక్కు మహాత్మ అందరూ ఉపక్రమించరు లక్ష్మీదేవి అంటే అప్పుడు స్వామి మీ ఆలోచన వలనే ఈ రాక్షస రావణ సంహారం జరగగలదు మీరే ఒక పరిష్కార మార్గం చూడగలరు దుష్టలను శిక్షింపవలేను స్వామి దేవతలు మునివర్యులు అందరూ నిష్క్రమించేస్తారు మహావిష్ణువు అంటాడప్పుడు దేవి త్వరలో నేను మానవునిగా జన్మించి రావణ సంహారం చేయుటకు నిశ్చయించాను దుష్ట శిక్షణకు ధర్మం కాపాడుటకు అందరూ సుఖశాంతులతో జీవించుటకు నా మనసు